జాబులు వచ్చాయా? వచ్చాయా అని అడుగుతున్నా తమ్ముల్ని. ఏం చెప్పాడు? జనవరిలో జాబ్ క్యాలెండర్. 5 ఏళ్ళు అయిపోయిందా? పోగాల వచ్చిందా? 1000 రోజులు దగ్గర పడ్డాయా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాను మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి. వాళ్ళకు వాటాలు అడిగాడు. ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను, యువ గణం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం తమ్ముళ్ళు, మన ప్రభుత్వం వస్తానే యువతకు 3000 రూపాయలు ఇస్తాం. అమ్మా నాన్న పైన ఆధారపడాల్సిన అవసరంలా, నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క ఇప్పుడెంత తమ్ముళ్ళు? 99 రూపాయలు. బియ్యం 40 రూపాయలు. ఇప్పుడెంత? 60 రూపాయలు. అవునా కాదా? కందిపప్పు 87 రూపాయలు, ఇప్పుడు 160 రూపాయలు. చింతపండు 122 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 240. మినప్పప్పు 79, ఇప్పుడు 160. పంచదార 26 అప్పుడు, ఇప్పుడు 45. వంట నూనె 60, ఇప్పుడు 130. ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా? 726 అప్పుడు, ఇప్పుడు ఎంత? 1177. అవునా కాదా? నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికి వచ్చారు. అదే రాతి యుగం. నేను హామీ ఇస్తున్నా నా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను.